ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు ఇరవై రెండవ అధ్యాయం స్థితప్రజ్ఞుడు శ్రీ రామచంద్రరావు మాస్టర్ గారి స్టూడెంట్గా మాస్టర్ గారి అద్భుత భావనాశక్తిని బోధనా విధానాన్ని సర్వజ్ఞత్వాన్ని నిర్భయత్వాన్ని ఒకటేమిటి వారి గురించి తమకు తెలిసిన గుణగణాలని పొందుపరిచి మనకు అందిస్తున్న వీరు టెలికామ్ ఆఫీసులు అకౌంట్స్ ఆఫీసర్గా కడపలో పనిచేస్తున్నారు నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్భై మూడు మధ్య సంవత్సరాలలో విద్యానగర్ కాలేజీలో డిగ్రీ చదివే రోజులలో మాస్టర్ గారి గురించి విన్నాను ఆ తర్వాత ఆయన్ని చూడడం జరిగింది ఒకరోజు నేను అలా నడుచుకుంటూ వస్తున్నాను వెనుక నుంచి ఎవరో మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయి నేను ఇల్లు తుడిచాను అంట్లు తోమాను ఇలా చెప్పుకోవడానికి నేనేమాత్రం మొహమాట పడను సిగ్గుపడను అని చెప్తున్నారు ఎవరు ఎవరా అని చూస్తే భరద్వాజ్ గారు ఆయన మాకు ఇంగ్లీష్ పోయిటరీకి వచ్చేవారు ఒకరోజు నేను క్లాస్కి ఆలస్యంగా వెళ్ళాను ఎందుకు లేట్గా వచ్చావు అని అడిగారు మెస్లో బాగా లేట్ అయింది ఇంకా ఒక బ్యాచ్ బ్యాచ్వర్ అక్కడే ఉన్నారు అని అన్నాను ఒంగోలు దగ్గరున్న ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని నా మాట తీర ఆయనకు ఎలా ఉందో కానీ ఆయన ఎవరితోనో ఆ కుర్రవాడెవరు అంత రఫ్గా మాట్లాడుతున్నాడు అని అన్నారట ఒకసారి ఆయన నన్ను ఇంటికి తీసుకెళ్లారు అక్కడ బాబా ఫోటోలు అవి చూపించారు తర్వాత తర్వాత మా పరిచయం ఒక అనుబంధంగా గురు శిష్యుల సంబంధంగా మారింది నేను చాలా పేదవాణ్ణి నన్ను దగ్గరికి తీశారు ఆయన నాకు ఒకసారి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ చదువుకోమనిచ్చారు ఉచితంగా ఆయన నాకేదో భిక్ష వేస్తున్నారనే భావంతో వెనక్కిచ్చేశాను నా డ్రెస్ కూడా చిరిగిపోయి వికారంగా ఉండేది అందుచేత ఒక రకమైన ఫీలింగ్ ఉండేది బుక్స్ని ఇచ్చేసే కానీ కడుపులో పీకులాట మాస్టర్ గారు ఏమనుకున్నారో ఏమోనని మా ఫ్రెండ్స్ కొంతమంది నువ్వేదో తెలివిగలవాడు అని సిన్సియర్ స్టూడెంట్ అని నీకు మాస్టర్ గారు బుక్స్ ఇచ్చారే తప్ప ఇంకే భావన లేదు అని చెప్పడంతో మరలా వారి దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాలు తెచ్చుకున్నాను అలా ఆయన నాకు సరస్వతి కటాక్షం కలిగించారు ఆయన మాకు ప్రోజ్కి పొయిట్రీకి కూడా వచ్చేవారు వారి పొయిట్రీ టీచింగ్ చాలా ఎక్సలెంట్గా ఉండేది అందులో కవి హృదయం తెలుసుకోవడానికి లోతుగా వెళ్ళేవారు వారి భావనాశక్తి అమోఘం షెల్లీ వ్రాసిన ఒక పక్షి గురించిన పోయంను మాస్టర్ గారు అలా చెప్తుంటే ఓహ్ ఎంతో అద్భుతంగా ఉండేది అందులో ఆదిశంకరుని అద్వైత భావాన్ని షెల్లీ భావనతో కంపేర్ చేసి చెప్తుంటే అలా సైలెంట్గా వింటుంటే ఒక శ్రావ్య కా ఒక శ్రావ్య కావ్యాన్ని వింటున్నట్టు ఒక దృశ్య కావ్యాన్ని చూస్తున్నట్లు అనుభూతి కలిగేది ఒకసారి వార్తాలాపం అనే పుస్తకంపై ఒక కుక్క పడుకొని ఉంది అది చూసి చిరాకేసి వెదవ కుక్క పుస్తకం పాడు చేస్తుంది అని తిట్టాను దాన్ని ఎందుకు అలా ఏసరించుకుంటావు నేను చెప్పింది వింటారు కానీ ఆచరించరు కదా అని అన్నారు ఎంతో బాధగా ఆయనను మిమిక్రీ చేస్తూ మాట్లాడినా లేదా సరదాగా మాట్లాడుకుంటున్నా ఆయన సంతోషించేవారే కానీ ఏమనేవారు కాదు ఒకసారి మాస్టర్ గారు వెళ్ళిన తర్వాత నేను ఏదో లెక్చర్ ఇస్తున్నాను ఇంతలో ఆయన మళ్ళీ వచ్చారు నేను ఆయన్ని చూసి వెంటనే ఆపాను అప్పుడు ఆయన నేను రాగానే ఎందుకు ఆపేయడం నేను వింటానుగా ఇక నుంచి మీరే చెప్పాలి అన్నారు ఏదో పని మీద మాస్టర్ గారు పక్క ఊరు వెళ్తుంటే నేను వారితో వెళ్ళాను అక్కడ ఆయన ఎక్కువసేపు ఉండలేదు నాకెందుకో ఉండాలనిపించడం లేదు ఇంటికి వెళదాం పదా అక్కడెవరో ఎదురు చూస్తుంటాలి అని అన్నారు ఇంటికి వస్తే తెలిసింది నిజంగానే మాస్టర్ గారి కోసం ఎవరో ఎదురు చూస్తున్నారు ఇంకోసారి మాయ అమ్మ దగ్గరికి వెళ్లే ముందు మాస్టర్ గారిని కలిసి అమ్మ దర్శనం కావాలని దండం పెట్టుకున్నాను ముందు అవరోధం కలిగిన మాస్టర్ గారి ఆశీర్వాదం వల్ల అమ్మ దర్శనం అయింది ఒక్కోసారి ఆయన్ను చూస్తుంటే ఈయన కంటే నాస్తికులు మేలేమో అని అనిపించేది ఏ నియమనిష్టలు లేవు ఆచారాలు పాటించేవారు కాదు కాషాయ వేషధారణ కానీ వేషాడంబరం కానీ లేక చాలా సింపుల్గా ఉండి సమయాలు పాటించక వచ్చిన వారిని అందరినీ సమాధానపరిచి పంపుతుండేవారు ఆహారానికి నిద్రకి వేళాపాళలు ఉండేవి కావు ఎప్పుడు మనల్ని అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తుంటారు కదా మరి మాస్టర్ గారు ఏం చేస్తారో అడుగు అని నా మిత్రులు నన్ను ఎక్కేశారు నేను అడిగాను ఏం సార్ మమ్మల్ని ఏవేవో చేయమంటున్నారు మరి మీరేం చేస్తుంటారు సార్ అని అడిగితే ఏమి చేయకుండా ఉండడమే చేస్తుంటాను అని నవ్వు అన్నారు నవ్వుతూ మాస్టర్ గారు అంటుండేవారు నాకు విద్యానగర్కి పూర్వజన్మ అనుబంధం ఉంది అందుకే ఇక్కడికి రాగలిగాను ఇక్కడికి రాకముందు ఎప్పుడూ నాకు ఒక దృశ్యం కనిపించేది ఒక కొండ కొండపైన గుడి కనిపించేది ఇక్కడికి వచ్చిన తర్వాత గోడలి కొండ కొండపైన శివాలయం చూసిన తర్వాత ఆ దృశ్యం ఇదే అని అర్థమైంది ఆయన ఒకసారి చెప్పారు ఆ కొండపై నా ఆశ్రమం ఒకటి వెలుస్తుంది అని అది ఎప్పుడు వస్తుందో కాలమే నిర్ణయించాలి నాకు కొన్ని పరిస్థితులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు ఒకనొక టైంలో దృఢంగా కలిగింది ఆయన దగ్గర కూర్చున్నాను ఆయన ఉన్నట్టుండి కళ్ళు మూసుకొని కొంచెంసేపు అలా కూర్చున్నారు కొంతసేపు అయిన తర్వాత నాకేసి అలా చూసేసరికి ఏదో ఒక శక్తి ఆయన కళ్ళల్లోంచి వచ్చి నాలో ప్రవేశించినట్లు అనిపించింది మనిషి చచ్చిపోవాలనుకోవడం ఏంటి చచ్చిపోయే బదులు జీవితాన్ని మానవ సేవకు అంకితం చేస్తే పోలా భగవత్ చింతనతో గడిపితే పోలా అని అన్నారు ఆ తర్వాత నుంచి నా మనస్సు మారి మళ్ళీ ఆ తలంపే కలగలేదు ఇంకోసారి నాకు సాధనలో ఏకాగ్రత కుదరడం లేదు నేను ఈ విషయం గురించి మాస్టర్ గారికి చెప్పనేలేదు పాద నమస్కారం చేసుకున్నప్పుడు వెన్ను మీద నిమిరి తల మీద అలా చేయి పెట్టారు అంతే అప్పటి నుంచి నాకు సాధనలో ఏకాగ్రత కుదిరింది సావనీర్స్ ప్రింటింగ్ చాలా ఆలస్యంగా చేయడం మూలాన అన్నీ అమ్ముడు పోలేదు చాలా మిగిలిపోయాయి వేస్ట్ అయ్యాయి అని మేము బాధపడుతుంటే ఇవి మామూలు సావనీర్స్ కావు అవి వేదాలు ఉపనిషత్తుల్లాగా మున్ముందు సాధకులకు ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పారు ఆయన చెప్పిన మాట నిజమేనని ఆ తర్వాత తెలిసింది మాస్టర్ ఉండే ఇంటి వెనక వైపు ఒక ముసలాయన ఉండేవారు ఆయన వచ్చి మాస్టర్ ఉండే ఇంటి చుట్టుపక్కల పెద్ద పెద్ద పాములు రక్తపింజరులు తిరుగుతున్నాయి అని భయం భయంగా చెప్తుండేవారు అవంటే అంత భయం దేనికి అవి సృష్టిలోని జీవరాశులే మనలాంటివే మీరేమీ భయపడాల్సిన పని లేదు అని ఆయనకు అభయం ఇచ్చారు ఆ తర్వాత ఆయనకు ఆ భయం తీరింది మాస్టర్ గారింటి దగ్గరగా ఉన్న ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళు ఉండేవారు వాళ్ళ మీద ఏదో గొడవలు జరిగితే పబ్లిక్ నుంచి విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసిన న్యాయం ఎటువైపు ఉంటే అటే సపోర్ట్ చేయాలి అన్యాయాన్ని ఎంత కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కోవాలి అని చెప్పడమే కాక ఆచరించి చూపారు విద్యానగర్ దగ్గరలో గుణపాడు అనే గ్రామం ఉంది అక్కడ శివాలయం ఉంది అప్పుడప్పుడు సాయంత్రం పూట మాస్టర్ గారు మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తుండేవారు ఆ రాత్రి అక్కడ శివాలయంలో పూజ చేసి అక్కడ ఉన్న వాగులో కూర్చొని సత్సంగం భజన చేసుకునేవాళ్ళం ధ్యానం చేసుకునేవాళ్ళం మాస్టర్ గారి సాధన గురించి ఎన్నెన్నో విషయాలు చెప్పేవారు ఒకసారి నాతో సినిమాల్లో ఏముంది సందేశాత్మకత లేదు అలాంటి సినిమాలు చూస్తూ టైంను వేస్ట్ చేసుకునే బదులు ఎన్నో మంచి కార్యాలకు ఉపయోగించుకోవచ్చు అని అన్నారు ఆయన మాటల్లో ఏ సమ్మోహనాశక్తి ఉందో కానీ అప్పటి నుంచి నాకు సినిమాలపై కోరిక నశించిపోయింది మాస్టర్ గారి బుక్స్ ఏది నిజం నిజానికి నిచ్చెనలు మొదలైన వారి బుక్స్ ఎంతో విలువైనవని గ్రహించాను ఆధ్యాత్మిక జీవితం గడపాలని నిశ్చయించుకున్నాను మాస్టర్ గారికి తిరుపతికి స్పాట్ వాల్యుయేషన్కి వచ్చేవారు ఎస్వి ఆర్ట్స్ కాలేజీకి మాకు అక్కడకు మీటింగ్ ప్లేస్ ఉండేది మాస్టర్ గారు మేము అక్కడ కూర్చొని మాట్లాడుకునేవారు అప్పట్లో అక్కడ ఒక ముస్లిం స్టూడెంట్ ఉండేవాడు ఫిలాసఫీ అతని సబ్జెక్ట్ అతనికి పెద్ద అనుచర వర్గం ఉండేది మేము మాస్టర్ గారికి దండం పెట్టడం చూసి మా చర్చలు సంభాషణలు విని మమ్మల్ని మాస్టర్ గారిని ఎదుర్కోవడానికి వచ్చాడు వాళ్ళు వస్తున్నట్టు మాస్టర్ గారికి ముందే అవగతమైంది వాళ్ళు అడిగిన వాటికన్నింటికీ మాస్టర్ గారు చెప్తుంటే వాళ్ళు ఫిలసాఫికల్ ఫిలసాఫికల్ టర్మ్స్లో చెప్పలేదని చాలా సివియర్గా మాస్టర్ గారిని అవమానపరిచారు దూషించారు మేమెంతో బాధపడ్డాం కానీ మాస్టర్ గారు ఏమీ చెల్లించలేదు ఒకసారి మాస్టర్ గారి ఇంటి ముందు నుంచి వెళుతున్నాను ఆయన ముఖం మొహంలాగా కనిపించింది భయం వేసింది మళ్ళీ ఇంకోసారి తిరుపతి హాస్టల్ రూమ్లో ఉండగా అలానే కనిపించింది మాస్టర్ గారు రూంలో ఉండి గోవిందప్ప కోసం వెళ్ళమన్నారు నాకు అది గౌరవానికి భంగం అనిపించి అతనిని పిలవలేదు అప్పుడు మాస్టర్ గారు ఎవరూ పిలవనక్కర్లేదు అతనే వస్తాడు అని అన్నారు అలానే వచ్చాడు మరొకసారి మొహెద్దీన్ సార్ స్పాట్ వాల్యుయేషన్కి తిరుపతి వచ్చారు ఆయన ఎక్కడో లాడ్జిలో ఉన్నారు ఆయన్ను పిలుచుకురమ్మన్నారు మాస్టర్ గారు ఆయన కోసం వెతికాను నాకు చొరవ కొంచెం తక్కువ భయం వల్ల సరిగ్గా వెతకలేకపోయాను లాడ్జికి వెళ్ళి అడగలేకపోయాను వరే అంత టైం వేస్ట్ చేసి చివరకు ఇదా నువ్వు చేసింది వద్దులే ఆయనే వస్తారు అన్నారు నిజంగా ఆయనే వచ్చారు మాస్టర్ గారికి పెళ్ళైన తర్వాత జపమాల తీసుకుని జపం చేయడం నేను చూశాను స్టూడెంట్స్ కదండి పెళ్ళైన తర్వాత గురువుగారు మారిపోయారు మనలాగే భయం పట్టుకుందేమోనని అన్నాడొకడు మాస్టర్ గారు మీరేమనుకుంటూ జపం చేస్తారు అని అడిగితే ఈ ప్రపంచమంతా దేనితో చేయబడిందో ఆ చైతన్యాన్ని తలుచుకుంటూ ఒక్కో రుద్రాక్ష తిప్పుతాను అని సమాధానమిచ్చారు ఒకసారి ఎవరితోనో అన్నారట నేను సాధన చేశాను ఆమె చేసింది అందువల్ల ఇంకా గొప్ప సాధకుడు పుడతాడు అని ఇది నిజమా సార్ అని అడిగితే నిజమే అని చెప్పారు అప్పట్లో మాస్టర్ గారు టీటీడీ వారి చేత సాయిబాబా చరిత్ర ప్రింట్ చేయించాలని చాలా ప్రయత్నం చేశారు ఈవో గారిని కలిశారు కానీ టీటీడీ వారు సాయిబాబా ముస్లిం అన్న సాకు చూపించి ప్రింట్ చేయమన్నారు గ్రహణ సమయంలో మమ్మల్ని ధ్యానం చేయమన్నారు ఈ ప్రపంచమంతా ఒకటే చైతన్యం చేత చేయబడింది అని అనుకోవడమే మాకు వారు చెప్పిన ధ్యానం నిరంతరం బాబాను గుర్తుపెట్టుకోవాలి భోజనం చేసే సమయంలో కూడా సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమైన ఈ అన్నం నా శరీరంలో ప్రవేశించి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక అని అనుకుంటూ తినమన్నారు మాస్టర్ గారు తిరుపతి వచ్చినప్పుడు వైట్ పేపర్స్ తీసుకెళ్ళి ఆయనకిచ్చాను మన స్వార్థితం కాకుండా ఏ ఆఫీస్ నుంచో తెస్తే అది దొంగతనంతో సమానం అన్నారు అలాంటివి ఏ పనికైతే ఉపయోగిస్తామో ఆ పని అంత పర్ఫెక్ట్గా పూర్తి కాదు అని తీసుకోకుండా తిరస్కరించారు ఒక మున్సిపల్ కమిషనర్ గారు మాస్టర్ గారిని తరచుగా కలుస్తుండేవారు ఒకసారి మాస్టర్ గారి బస వారింట్లో ఏర్పాటు చేశారు రాత్రి అయింది అందరూ వెళ్ళిపోయారు ఇంకా ఆయన పడుకోబోతూ అక్కడ ఏర్పాటు చేసిన యూఫామ్ బెడ్స్ ఉపయోగించకుండా నేల మీద పడుకున్నారు ఎవరేమనుకున్నా మీరేమీ ఖాతరు చేయకపోవచ్చు కానీ మాకు మాత్రం మీ గురువు గారు ఇలా కటికి నేల మీద పడుకున్నారంటే మాకెంత సిగ్గుగా ఉంటుంది అని అంటే అప్పుడు ఆయన ఇలా అన్నారు వాటి మీద పడుకుంటే ఇవి ఉపయోగించే వారి సబ్ కాన్షియస్ లెవెల్లో ఉన్న కోరికలు సంకల్పాలు నన్ను పట్టుకుంటాయి రకరకాల మనుషులు మనస్తత్వాలు కోరికలు ఈ గొడవలు మనం ఎక్కడ పడతాం కాబట్టి కింద పడుకోవడమే మేలు అన్నారు అట్లా అని అవతలి వారిని ఆయన ఎప్పుడు హర్ట్ చేసేవారు కాదు ఇలాంటివి ఆయన చెప్పాల్సిన వారికే చెప్పేవారు కానీ అడిగిన వారందరికీ చెప్పేవారు కాదు తిరుపతిలో ఒకసారి హోటల్ పై నుంచి కిందకు దిగుతున్నాం జోరును వర్షం కురుస్తుంది బయటికి వెళ్లాల్సిన పని ఉంది కానీ చికాకుగా ఉంది ఇంత వర్షంలో ఎలా వెళ్తాం సార్ అన్నాను ఏం పర్వాలేదు వర్షం ఆగిపోతుందిలే అన్నారు అంతే పైనుంచి కిందకు మెట్లు దిగి వచ్చేసరికి వర్షం ఆగిపోయింది చినుకు ఒక్క బొట్టు కూడా రాలడం లేదు ఆయన ఘటనా సమర్థులు ఏమైనా చేయగలరు ప్రకృతిని కూడా వారు అదుపు చేయగలరు మాస్టర్ గారు అంత శక్తిశాలి నాకు ఉద్యోగంలో రావాల్సిన ప్రమోషన్ రాకుండా ఒకరు నాపై బ్యాడ్గా వ్రాసారు నిజానికి నా తప్పేమీ లేదు నాకు ప్రమోషన్ రాదని తెలిసింది ఈ విషయంలో బాధపడుతూ మాస్టర్ గారికి వ్రాశాను వెంటనే ఆయన గురిచరిత్రలోని చాప్టర్ ఒకటి చెప్పి పారాయణ చేయమన్నారు అలా చేస్తుంటే నా ఫ్రెండ్ ఒకరు కలకత్తాలో మా పై ఆఫీసర్ గారితో నాకు అనుకూలంగా మాట్లాడారు నాకు ప్రమోషన్ వచ్చింది ఇది కేవలం మాస్టర్ గారి అనుగ్రహమే అంటాను కాళహస్తి స్వామి మండలారాధనకు మాస్టర్ గారు వచ్చినప్పుడు ఆయనను కలుసుకున్నాను మాటల సందర్భంలో ఒకసారి తనను చూపిస్తూ ధ్యానం చేస్తాను కనుక ఈ శరీరం తట్టుకుంటున్నది కానీ లేకపోతే ఏనాడో రాలిపోయేదే అని అన్నారు వారు కారణజన్ కారణజన్ములు మహాత్ములకు శరీరం కర్మవశాత్తో లేక రుణానుబంధం వలన రాదు ఇతరులను ఉద్ధరించడానికే వారు శరీరాన్ని ధరిస్తారు అని అనిపించింది ఒకసారి విద్యానగర్ వెళ్ళాను అప్పుడు మాస్టర్ గారు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు రకరకాల నిందలు అపోహలు అపవాదులు వేసి ఆయనను కొట్టాలని ఆ ఊరి నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నాలలో కూడా ఉన్నారు కానీ అలాంటి విషమ పరిస్థితుల్లో సైతం ఆయన తన నిజస్థితి నుంచి వేషమంతైనా చెల్లించలేదు అలాంటి స్థితప్రజ్ఞులు మన మాస్టర్ గారు ఆయన ఎప్పుడు నిద్రపోతారో ఏమో కానీ ఎప్పుడు చదువుతూనే ఉండేవారు ఆ సబ్జెక్ట్ అని ఈ సబ్జెక్ట్ అని కాక అన్ని రకాల సబ్జెక్ట్స్కి సంబంధించిన బుక్స్ చదివేవారు వారి జ్ఞాపక శక్తి అమోఘం ఎంతో శ్రమించేవారు అంత శ్రమ మానవ మాత్రల వల్ల కాదు నా ఉద్దేశంలో చీరాల్లో ఒకసారి మాకు తెలిసిన ఒక పంతులు గారు మాస్టర్ గారిని కలుసుకున్నారు ఆయన ప్రశ్నలు చెప్తుంటారు ఆయన అన్నారు రామకృష్ణ పరమహంస దగ్గర ఉన్న విద్య మీ గురువుగారి దగ్గర ఉన్నది అని అన్నారు మాస్టర్ గారు స సమాధి అయ్యే ముందు నాకు ఫోన్ ఫెసిలిటీ ఇచ్చారు నాకు మాస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడాలని అనిపించేది నాకెందుకు ఆలోచన వచ్చిందో తెలియదు కానీ మాస్టర్ గారికి గుండె జబ్బు వచ్చినట్లు ఎలా ఉందో అడుగుదామని ఫోన్ చేయడం కానీ వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచన వచ్చి మళ్ళీ ఫోన్ పెట్టేయడం జరిగేది మాస్టర్ గారు నాతో అనేవారు నువ్వు కలకత్తాలో ఎందుకు ఆంధ్రాకి రమ్మనమనేవారు కానీ ఆయన చెప్పిన మాట వినలేదు జీవితంలో ఎంతో విలువైన దాన్ని పొందే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు అని చెప్పినా కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను మాస్టర్ గారు ఒక సందర్భంలో చెప్పారు మహాత్ములు సమాధి అయ్యేటప్పుడు ఎవరైతే సమీపంలో ఉంటారో వారు చాలా అదృష్టవంతులు వారి తపశ్శక్తిని అక్కడున్న వారు పొందుతారని కానీ మాస్టర్ గారు సమాధి అయిన సమయంలో నేను అక్కడ ఉండలేకపోయాను నాకు ప్రాప్తం లేదని నన్ను నేను సమాధానపరచుకోలేకపోతున్నాను ఇప్పటికీ ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్